నమస్తే విహార టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యగ్రహణ సందర్భంగా నేడు రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. ప్రధాన ఆలయాలతో పాటు ఉప ఆలయాలను కూడా అర్చకులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆలయాల శుద్ధి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 11 గంటలకు అమ్మవారికి అభిషేకాలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. తిరిగి రేపు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. రేపు ఉదయం దేవతామూర్తులకు సన్నపన అభిషేకములు, మహానివేదన నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రేపు నిర్వహించే సుప్రభాత సేవ, ఖడ్గమాల అర్చన, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్ర హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవర్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మొదలైన సేవలన్నీ రద్దు చేయనున్నారు. దాని విధులు తీసుకుని పట్టాలి పట్టాలి అదే ఒక దానికి అన్ని టీవీలో ఆగారా. పాక్షిక సూర్యగ్రహణ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అర్సవెల్లి సూర్య భగవానుని ఆలయం మూతపడింది. ఆదిత్యునికి నిత్యార్చన నివేదన అనంతరం ఉదయం 9 గంటలకు దేవాలయాన్ని అర్చకులు అధికారుల సమక్షంలో మూసివేశారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ, అభిషేకం, నిత్యార్చన అయిన తర్వాత బుధవారం ఉదయం 6 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. రేపు 6:30 నుంచి స్వామివారి సర్వదర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలిపారు. రుద్రోగం మమ సూర్య హరిమాన్ సుమే సుమే హరిమాన్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు 25/10/2022 మంగళవారం నాడు అమావాస్య ఉదయం వరకు ఉంది, తర్వాత పాడ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంప్రాప్తం అవుతుంది. ఇది సాయంకాలం 5 గంటల నుంచి మళ్ళీ 5:30 వరకు ఉంటుంది. కాబట్టి మొత్తం అది నిడివి కాలం 33 నిమిషాలు మనది మోక్షకాలం ఉంటుంది. భక్తులందరూ ఇది గమనించి సూర్యగ్రహణం సందర్భంగా, ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం ఈ దేవాలయం 9 గంటలకి ఆలయ ద్వారాలు తలుపులు మూసివేసి
తర్వాత సాయంకాలం గ్రహణానంతరం సంప్రోక్షణ పుణ్యావాచనం తదుపరి స్వామివారికి అభిషేకాదులు నిర్వహించి నిత్యార్చనలు కూడా నిర్వహించి తర్వాత ఆలయం మూసివేస్తారు మళ్ళీ రేపు ఉదయం 26/10/2022 బుధవారం నాడు ఉదయం 6:30 గంటలకు సర్వదర్శనానికి అనుమతి ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ గ్రహణ సమయంలో రాకుండా మన్నాడు ఉదయం 6:30 వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా తులా రాశిలో పడింది కాబట్టి ఆ రాశి వారికి ఇటుపక్క అటుపక్క నక్షత్రాల వారు శాంతి చేయించుకొని అట్లాగే సూర్యబింబాన్ని అట్లాగే గోధుమలని ఈ ఎర్రగొడ్డని ఇవన్నీ కూడా దానం చేసి ఒక సర్పాన్ని కూడా దానం చేసి అది చేస్తే వారికి ఈ జాతక రీత్యా బాగుంటుంది తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని వారందరూ కూడా తరించాలని కోరుతున్నాను సూర్య గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు ఉదయం 8:11 నుంచి రాత్రి 7:30 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ తో పాటు అన్నదానం లడ్డు కాంప్లెక్స్ కూడా మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు సూర్య గ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేశారు పుణ్యాహ వచనం ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం మొదలవుతుంది ఇక తిరుమల శ్రీవారిని సోమవారం 69,278 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు 17,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నాయి సాయంత్రం 6:30 ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేయనున్నారు రాత్రి 8 గంటల నుండి భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తామని ఈవో లవన్న తెలిపారు స్వామి అమ్మవార్ల దర్శనాలతో పాటు ఆర్జిత శాశ్వత పరోక్ష సేవలు అన్నప్రసాద వితరణ నిలుపుదల చేసినట్లు చెప్పారు రాత్రి 8 గంటలకు భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు అన్నదానం మందిరంలో అల్పాహారం అందిస్తామని ఈవో లవన్న పేర్కొన్నారు
పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ సెంటర్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింద ఉన్న ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో 10 దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని దగ్ధమైన దుకాణాలను పరిశీలించారు. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది తాకసనా ఏ జరిగిందో ఇది మనకి నేను వాటర్ బండ్లు ఎత్తున్నాను పోతుంటే చిన్న చిన్న షాపులు యాక్సిడెంట్ గురై దాదాపు షాపులు ఒక 4 తోపుడు పండు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ కూడా ఎందువల్ల జరిగింది ఏమిటి అనేది విచారణ జరిపిస్తామని చెప్పి తెలుసురా. మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ బాధిస్తున్నారు. మీద పెట్టమాకు రోగం మీద ఒకేసారి సుమారు 11-11.5 ప్రాంతంలో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని భావిస్తున్నాం. అయితే వెంటనే వెంటనే వచ్చి మంటలు ఆపడానికి అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా 12-12.5 అట్లా స్పాట్ కావడం వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి అదనంగా ఒక 2 వెహికల్స్ నేను 41 వెహికల్స్ కూడా నిర్మించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. పూర్తిగా 1:00 కల్లా పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ మేరకు ఇక్కడ ఉన్న షాపులు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇదంతా కూడా ఫ్లైఓవర్ కింద దాదాపు 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు రక్షించి మీద పెట్టమా మీద పెడుతున్నారు. కానీ పోలీసులు 1 టౌన్ పోలీసులు అట్లానే ఆర్డీఓ గారు అందరూ కూడా స్పందించి వెంటనే 1 గంట కల్లా స్పాట్ వచ్చి ఇవన్నీ కూడా క్లియర్ చేయించారు. మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరం కూడా వెంటనే స్పందించి ఇది తీవ్రత స్థాయికి చేరకముందే దీన్నంతా కూడా కంట్రోల్ తీసుకురావడం జరిగింది. అట్లానే ఇక్కడ వాలంటీర్లు కూడా చాలామంది పొరవాళ్ళు వచ్చి దాదాపు 100-150 వచ్చి అందరూ సహకారం అందించి మానవత దృక్పథంతో అందరం కూడా తలవ చేసి ఈ యొక్క మంటలు అభివృద్ధి చేసుకోవాలి. అనుకున్నలోపు 12:30 ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ప్రాథమిక విచారణ తెలియదు. మెయిన్ ఎంక్వైరీ అన్న చేయాల్సింది. సో దానివల్ల ఒక 10 షాపులు కూడా పూర్తిగా దగ్గరైంది. ఇప్పుడు నేను మన గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ రాత్రి సుమారు 1 గంట నుంచి 3 గంటల వరకు పూర్తిగా ఎమ్మెల్యేగా మాతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఇక్కడ నిలబడి దగ్గర ఉండి ఇక్కడ మొత్తం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే రెవెన్యూ కానీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయపరిచి ఇక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేది మన ఎమ్మెల్యే గారు చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్ అది ఇవ్వటం కూడా జరిగింది. నేను కూడా వెంటనే ఎమ్మెల్యే గారు మాటలకు స్పందించి వెంటనే అప్రమత్తమే గుంటూరు వాళ్ళతో కూడా ఒకరికి సరిపోకపోతే అక్కడ కూడా ఫైర్ ఇంజన్ రెడీ చేసుకోవడం జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ, అలాగే మున్సిపల్ శాఖ, మన వాలంటీర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించి మంటలు అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగారు.
ఏదేమైనప్పటికీ మనకి ఒక 12 షాపులు ఇప్పుడే చూసాం పూర్తిగా దగ్గమయ్యాయి, ఒక 4 తొబ్బుడు బళ్ళు దగ్గమయ్యాయి. అయితే అదృష్టం ఏంటంటే ఎక్కడ ప్రాణహాని ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం అన్నది జరిగింది. ఇది వాళ్ళకి మెయిన్ జీవనోపాధి కాబట్టి ఒక 40 లక్షల వరకు కూడా అంచనా వేశాము. సో దీని మీద అంటే ఒకటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం రెవెన్యూ, పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలాగే నలుగురితో కలిపి ఒక కమిటీని వేయడం జరుగుతుంది. కమిటీ ఒకసారి స్టడీ చేసి అది ఎందుకు జరిగింది అన్నది కారణం ఇచ్చిన తర్వాత అటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్య చేయడానికి నేను మా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటాం. అది ఒకటి. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది మనకి ఇదంతా కూడా ఒక ఎంక్రోచ్డ్ ఏరియా అనమాట. అంటే జీవనోపాధి కోసం పెట్టుకున్నారు, ఎంక్రోచ్మెంట్ ఫీజు అన్నది కట్టారు, కానీ అదంతా కూడా అధికారికంగా మనకి వాళ్ళకి ప్రభుత్వ వైపు నుంచి మనకి జీవోఎంఎస్ నెంబర్ 5 ఉంటుంది. అంటే ఏదైనా డిజాస్టర్ కానీ ఇలాంటి జరిగినప్పుడు ఇల్లు కానీ ఏదైనా కాలిపోయినా వాళ్ళకి అందులో కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఉంటుంది. కానీ ఇదేంటంటే అందరూ ఫిట్ అవుతుందో లేదన్నది ఇప్పుడు మేము మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూర్చొని స్టడీ చేస్తాం. బట్ అయితే అది అలా ఉన్నప్పుడు కూడా ముందు మా ఎమ్మెల్యే గారు ముందు మానవత దృక్పథంతో మనం స్పందించి ఏదైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనటంతో మన మున్సిపల్ డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ అంటే కలెక్టర్గా నేను అలాగే మన ఎమ్మెల్యే గారు ముగ్గురం కలిపి ఒక 30,000 రూపాయల వరకు కూడా మన షాప్కి వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం చేయగలుగుతాం. ఈ టైంలో వాళ్ళకి ఒక చిన్న చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం స్వయంభూ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంను సూర్యగ్రహణం కారణంగా మూసివేయడం జరిగింది. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించి రేపు ఉదయం నుండి యథావిధిగా భక్తులకు దర్శనం, అన్ని ఆర్జిత సేవలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, సూపర్డెంట్ కోదండ పని, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఆలయ అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. శంకరుడైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నేడు సూర్యగ్రహణ కారణం చేత ఈ సమయానికి మూసివేయడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క కార్యక్రమంలో మూసివేయడం ద్వారా జరిగేటువంటి ఈ కేతుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం కారణంగా మూసివేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క గ్రహణాన్ని స్వాతి నక్షత్రము మరియు తులారాశి వారు ఎవరూ చూడకుండా ఉండాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే స్వామివారి కళలు విహీనమవుతూ ఉంటాయి ఈ గ్రహణం కాలంలో తెరిచి ఉన్నట్లయితే. కొన్ని ఆలయాలు మాత్రం ఈ దీనికి అతీతంగా ఉంటాయి కాబట్టి వాటిని మూసివేయకుండా కూడా ఉంటారు. ఈ యొక్క కారణం చేత ఆలయాన్ని మూసివేయటం, పవిత్రమైనటువంటి దర్భల్ని స్వామివారు అలాగే ఆహార పదార్థాలపైన ఉంచి అపవిత్రం కాకుండా చూసుకోవటం మన బాధ్యతగా ఉంటుంది. ఆ తదనంతరం ఈ అనుష్ఠానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పుణ్యాహవాచనం మరియు శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కొనిచెర్ల మండల పరిధిలోని పెద్ద గోపతి అయ్యప్ప స్వామి పీఠ మందిరంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో రచ్చ రమేష్ స్వామి, రచ్చ రామకృష్ణ స్వామి కార్యక్రమం నిర్వహించారు. దీనిని గురుస్వామి గుగ్గిళ్ళ శ్రీనివాసరావు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల ధరించిన 60 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి పీఠం తరపున ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అయ్యప్ప స్వామి భక్త బృందం తెలియజేశారు. Yeah.
కడప శంకరాపురానికి చెందిన నరసింహ కుమార్ వృత్తిరీత్యా మెడికల్ ఎక్విప్మెంట్స్ అమ్మే వ్యాపారం. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని కొంతమంది మారణాయుధాలతో దాడి చేసి నరసింహ కుమార్ ను వెంబడించి తలపై బలంగా కొట్టారు. అన్ని మూసుకుని ఉండు, లేకపోతే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తీవ్ర గాయాల పాలైన నరసింహ కుమార్ ను చికిత్సకు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన్, తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షుడు మహమ్మద్ షా రిమ్స్ కు వెళ్లి పరామర్శించారు. అధైర్య పడవద్దని, పార్టీ దృష్టికి తీసుకువెళతామని, అండగా నిలబడతామని అన్నారు. సంఘటన గురించి తెలుసుకున్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసారెడ్డి ఫోన్ చేసి నరసింహ కుమార్ ను పరామర్శించారు. దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హంతకులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని రుజువు అవుతున్నటువంటి సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామన్నాం. నాడు గొడ్డలి వేటను గుండిపోటుగా చిత్రీకరించి నారావారి రక్త చరిత్ర అని అబద్ధపు ప్రచారాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నేడు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తామన్నాం. జగన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉందనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ వేరేది అవసరం లేదనేది స్పష్టమవుతూ ఉంది. అయినా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు భారతమ్మ కుటుంబీకుల తరపున మద్దతు ఇస్తున్నారా, లేదు విజయమ్మ కుటుంబం వైపున మద్దతు ఇస్తున్నారా? ప్రజలకి స్పష్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం కానీ, ఈ రోజున సిబిఐ వారు అఫిడవిట్లోను దాఖలు చేసినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించేటట్టయితే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే హంతకులున్నారో వాళ్ళని కాపాడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో కేసు ఇంతకాలం పట్టడానికి కారణమయ్యింది. ఇవాళ కూడా పార్లమెంటు సభ్యుడితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ సహకరించనందువల్ల దర్యాప్తుని పూర్తి చేయలేకపోతున్నాం, వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేయండి అని చెప్పి ఇవాళ సిబిఐ వారు కోరారు అంటే సుప్రీంకోర్టుని ఇంతకంటే దారుణం, ఇంతకంటే మరి దీన్ని ఏమనాలో కూడా అర్థం కావటంలా. వాయులింగ క్షేత్రంగా పిలువబడే శ్రీకాళహస్తి దేవస్థానంకు గ్రహణాలు అనేవి వర్తించదు. దేవస్థానంలో గ్రహణ కాల సమయంలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. దేవస్థానం తెరిచే ఉంటుందన్నారు. రాహుకేతు పూజలు భక్తులకు యథాతథంగా నిర్వహించబడతాయన్నారు. స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవించిన కనుక ఈ రాశి వారు, తులరాశి వారు ఈ సూర్యగ్రహణంను చూడరాదన్నారు. ప్రతి కొనుగోలు చేయవలసిన అవసరం కానీ లేదు. అట్లు ఎవరైనా సదరు సామగ్రి కొని తీరాలని ప్రవర్తించి క్రీడల ఆలయ సిబ్బందికి కానీ, భద్రతా సిబ్బందికి కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయగలరు. రాహు కేతు పూజలు మరియు ఏ ఇతర సేవలకు సంబంధించిన వివరములకు ఆలయ సమాచార కేంద్రం నందు కానీ ఆలయ సిబ్బంది వద్ద కానీ పొందగలరు. పూర్తి వివరం శివాయ. కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోదు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు శుభకృతనామ సంవత్సర ఆశ్వీజ బహుళ అమావాస్య మంగళవారం. ఈరోజు 5 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా కేతుగ్రస్తమైన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం గంటన్నర సేపటికి కూడా మనకి కనిపించేది మాత్రము సుమారు ఒక 25 నుంచి 28 నిమిషాలు మాత్రం కనిపిస్తుంది. ఈ పాక్షిక గ్రహణాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క దేవస్థానం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆలయం తెరిచి ఉంచడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము.
ఈ ఆచారంలో భాగంగా ఈరోజు దేవాలయం తెరిచి ఉంచి అలాగే గ్రహణకాలంలో గ్రహణకాల అభిషేకంగా నాలుగో కాల అభిషేకాన్ని నిర్వహించడం స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాహుకేతు పూజలు యథాప్రకారంగా జరుగుతాయి. గ్రహణకాలంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క స్వామివారు దక్షిణ కైలాసంగా పేరెనిగించిన క్షేత్రము, వాయుక్షేత్రము. అలాగే స్వామివారు శ్రీ అనగా సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు రూపాల్లో ముఖ్యంగా ఐదు తల సర్పం నుంచి ఉండే విధంగా ఉంటుందో ఆ సర్పరూపంలో స్వామివారు దర్శనమివ్వడము, అలాగే వాయుక్షేత్రంగా స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉండడం వలన ఈ యొక్క కైలాసం అనేటువంటి క్షేత్రాన్ని తెరిచి ఉంచడము, అలాగే స్వామివారికి ఎదురుగుండా ఒక అలంకార కవచం ఉంటుంది. దాంట్లో తొమ్మిది మెట్లు, నవగ్రహాలు తొమ్మిది కూడా అలంకారంగాను, అలాగే ఒక్కొక్క మెట్టు పైన మూడు మూడు నక్షత్రాలు, తొమ్మిది మూడు 27 నక్షత్రాలు అలంకారంగా ఉండడం వలన స్వామివారికి గ్రహణ వేద లేదని, అప్పటి నుంచి కూడా పూర్వం నుంచి గ్రహణ కాలంలో ఆలయం తెరిచి ఉంచడం జరుగుతోంది. కాబట్టి ఈరోజు కూడా మనకి ఈ గ్రహణకాల అభిషేకం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నక్షత్ర ఈ యొక్క గ్రహణము స్వాతి నక్షత్ర ప్రయుక్త తులారాశి యందు ఉద్భవించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడము, గ్రహణానంతరం స్నానం చేసి రవి కేతుగ్రస్తమైన గ్రహణం కాబట్టి రవికేతువుల ఇద్దరికి కూడా గోధుమలు ఉలవలు సంబంధమైన ధాన్యాలు దానం చేసినట్లయితే ఆ గ్రహణ శాంతి జరుగుతుంది. కాబట్టి యావత్మంది భక్తులు కూడా ఈ యొక్క గ్రహణాన్ని సద్వినియోగం చేసుకుని గ్రహణ కాలంలో మీకు తోచినటువంటి అనుష్ఠానాలు, తత్సంబంధమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. విజయనగరం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆచార్య రంప రామలింగేశ్వర శర్మ హరే రామ సత్సంగంను ఏర్పాటు చేసి సుందరాకాండ, మహాభాగవతం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్సంగం సభ్యుల ద్వారా శర్మ దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. నువ్వు ఫోటో తీస్తావా? తీసుకోవాలి. మనుషుడు తీయ తెచ్చింది తీయండి అయ్యా. అందరికి మనిషి కొట్టివ్వండి. ఇప్పుడు నేను ఒక్కటి వెళ్తాను, ఇవన్నీ పడుతున్నట్లు పాప
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై మనోజ్ నందం, తమనీష్, మౌనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెల్కమ్ టు తీహార్ కాలేజ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గాజువాక శివారు ములగాడలోని మానస డిఫెన్స్ అకాడమీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విద్య పేరుతో జరుగుతున్న అరాచకాన్ని సునిశ్చిత హాస్యంతో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది అన్నారు. ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదపరితంగా ఆలోచింపచేసే విధంగా చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. డాక్టర్ ఎల్ఎన్ రావు, యక్కల రవీంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సముద్రం వెంకటేష్, రామన్, ఎఫ్ఎం బాబాయ్, తాడికొండ వరప్రసాద్ తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ ఇమ్మడి ఈ సినిమాకు సంగీతం దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు నాగేశ్వరరావు, పొట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని రమ్మంటారా? ఓకే, ఈ మూవీ వచ్చేసి తీహార్ కాలేజ్ ఏమో కానీ నాకు ఐ లవ్డ్ యువర్ కాలేజ్. ఐ వాజ్ అప్సెట్ విత్ ఫ్యూ థింగ్స్, సో నిన్న రాగానే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, బట్ యువర్ ఎనర్జీ, యువర్ డాన్సెస్, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ డిసిప్లిన్, డెడికేషన్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ సోల్జర్స్. లైక్ నాకు సోల్జర్స్ అన్నా కానీ డిఫెన్స్ అకాడమీస్ ఆర్ ఎనీ సోల్జర్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం. ఇఫ్ నాట్ అన్ యాక్టర్, ఐ డెఫినెట్లీ లవ్ టు బీ ఎ సోల్జర్. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, ఇట్ డ్రైవ్స్ యూ టువర్డ్స్ అవర్ మెంటల్ గుడ్ హెల్త్ ఆల్సో. నేను చాలా నమ్ముతాను. సో ఆల్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్ అండ్ ఆల్ డాన్సెస్ డాన్స్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నాను, ఎస్టర్డే ద వే యూ డాన్స్ అండ్ ఆల్ ఐ వాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ దేర్ ఏదో నేవీ పార్టీకి వెళ్ళినట్టే అనిపించింది. యూనో లైక్ మణిరత్నం సార్, ట్రస్ట్ మీ, యూల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేవీ పార్టీస్ ఆర్ ద బెస్ట్ పార్టీస్, ట్రస్ట్ మీ. దట్ ప్రైడ్, దట్ ఆ గౌరవం కానీ ఆ పొగరు కానీ వేరే రేంజ్ అది అసలు. సో ఐ లవ్ టు సీ యూ ఆల్ ఇన్ ఆల్ ద నేవీ కేటగిరీస్ అండ్ ఆల్. సో హోప్ ఏదో ఒక రోజున మళ్ళీ మంచి నేవల్ అకాడమీలో మళ్ళీ కలుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ మేబీ ఆ నేవీ డే డిసెంబర్. అండ్ వెల్కమ్ టు తీహార్ కాలేజ్ అనేది మీ అపార్ట్ డిస్పైట్ ఆఫ్ యువర్ కాలేజెస్ అదర్ కార్పొరేట్ కాలేజెస్ వల్ల పిల్లల మీద పెట్టే ప్రెషర్స్ అండ్ ఆల్ మీకు, ఐ హోప్ యూనో యువర్ డెడికేషన్ అండ్ ఆల్ అన్ని మీకు స్వతహాగా డెసిషన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఏమవుతుంది అంటే లైక్ ప్రెషర్స్ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళకి కావాల్సిన కోర్సెస్ ఎంచుకోవడానికి కూడా ఉండదు. ఎవరో చెప్పినా వాళ్ళు చదివేయాలి, జస్ట్ ర్యాంక్స్ కోసం చదవాలి. ఒక చిన్న ర్యాంక్ పర్సంటేజ్ తక్కువ వస్తే సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. సో దర్ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ లో. సో యూ గైస్, యూ అంటే మీరు ఇంకొకలా జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటారని నిజంగా నమ్ముతున్నాను. దిస్ అకాడమీ గివ్స్ యూ దట్ యునో గుడ్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్. అలా ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.